హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా నుంచి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య $36 బిలియన్ విలువైన దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65% వృద్ధి కనిపిస్తోంది. 2023 ఏప్రిల్ అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు $22 బిలియన్గా ఉన్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక విషయానికి వస్తే, ఇందులో క్రూడ్ ఆయిల్ మరియు ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా 2 అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 1%, కానీ ప్రస్తుతం భారత ఇంధన దిగుమతుల్లో రష్యా 40% వాటా ఆక్రమించింది. ఇక అప్పటి నుంచి భారత్ భారీగా ఆయిల్ బ్యారెల్స్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. జనవరి ఏప్రిల్ మధ్య చైనా నుంచి దిగుమతులు $60 బిలియన్గా ఉన్నాయి. అమెరికా నుంచి దిగుమతులు క్రితం ఏడాదితో పోలిస్తే 16% తగ్గి $24.89 బిలియన్గా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా నుండి భారీ దిగుమతులతో అంతర్జాతీయంగా అమెరికా, చైనాతో పాటు ఇతర నాటో దేశాలకు ఊహించని షాక్ ఇచ్చింది భారత్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.